మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై నొక్కండి హలో హలో ఖలీల్ ఫారి ఛానల్ కు స్వాగతం ప్రకృతి చూసి పరవర్షించని వాళ్ళు ఎవరు ఉండరు అలాగే పచ్చటి పరిసరాలు పచ్చిక బయళ్ళు జలపాతాలు ఇలాంటివి చూసి ఆనందపడేవారు అందరూ సో మీకందరికి మీకు ఈ రోజు ఒక మంచి జలపాతాన్ని చూపించబోతున్నాను అదే గండికోట జలపాతం నా వెంట రండి నేను చూపిస్తాను ఇక్కడ గండికోట జలపాతం దగ్గరికి పోవాల్సిన దారండి ఇది సైకిల్ మోటార్లు కొద్ది దూరం వస్తాయి ఫోర్ వీలర్ కూడా కొద్ది దూరమే వస్తాయి ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి నాతో పాటు రండి జలపాతం దగ్గరికి వెళ్దాం చూడండి మార్గం ఎలా ఉందో ఒకరింట ఒకరు వెళ్ళాల్సిందే సన్నటి మార్గం ద్వారా దాదాపు 1 కిలోమీటర్ దూరం నడవాలి రండి ఈ చెట్ల మధ్యలోంచి ఈ పొదల్లోంచి నడుస్తుంటే ఆ ఆనందం కూడా వేరే ఉంటుంది చూడండి దూరంగా రాళ్ళు కొండలు అక్కడ మైలవరం డ్యామ్ యొక్క బ్యాక్ వాటర్ కూడా కనబడుతోంది చూడండి చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇప్పుడు కూడా మాకు చాలా మంది ఎదురయ్యారు అక్కడ కూడా ఉంటారు చాలా మంది ఈ రోజు ఆదివారం కాబట్టి చాలా మంది సందర్శకులు కుటుంబాలతో వస్తుంటారు ఇక్కడ దర్శనానికి చూడండి ఒక ఫ్యామిలీ పిల్లలు అంతా వస్తున్నారు చూడండి ఎదురుగా నీళ్ళు బాగా పడుతున్నాయా ఇందాక వాళ్ళని అడిగాను కదా నీళ్లు బాగా పడుతున్నాయని చెప్పారు జలపాతంలోంచి సో మనం కూడా ఆ దృశ్యాన్ని చూసి ఆనందిద్దాం వీలైతే నీళ్ళలో నిలబడదాం ఆల్రెడీ ఇక్కడ పెయింట్ మార్గం ఒకటి ఉంది వైట్ పెయింట్ వేసి ఈ వైట్ పెయింట్ వేసిన మార్గం ద్వారా అక్కడికి చేరుకోవచ్చు ఆ పెయింట్ ఏదో పోయినట్టు ఉంది సరిగా కనబడడం లేదు ఇక్కడ ఉంది చూడండి పొడి ఓ అలా మంది వస్తున్నారు ఫ్యామిలీలో ఒకసారి 365 డిగ్రీ వ్యూ చూడండి దూరంగా మైలవరం డ్యామ్ గేట్లు కూడా కనబడుతున్నాయి చూడండి ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను కెమెరా అందడం లేదు మాకైతే కనబడుతున్నాయి ఇక్కడ ఒక లైన్ ఉంటుందని చెప్పాను కదా జలపాతం దగ్గరికి ఇక్కడ చూడండి ఈ పెయింట్ వేశారు ఇక్కడ ఈ ద్వారం బడి వెళ్ళాలి అక్కడికి వెళ్తున్నాము రండి నా వెంట రండి ఇక్కడ ఒక సత్రం లాంటి నిర్మాణం చూడండి ఆల్రెడీ దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ మెట్ల లాగా ఏర్పాటు చేసినటువంటి రాళ్లను ఇక్కడ నుంచి ఎక్కుదాము ఇక్కడ నుంచి ఎక్కిన తర్వాత ఆల్రెడీ జలపాతం బోరు వినబడుతూ ఉంటుంది మీకు చూడండి నీళ్ళ తవ్వడి చూడండి దీనికంటే కొంచెం ముందుకు సాగితే నీళ్ళని ప్రవహిస్తూ ఇట్లా వస్తున్నాయి చూడండి ఇక్కడ నుంచి రైట్ రండి దగ్గరికి వెళ్దాం రండి
రండి నా వెంట రండి జలపాతం దగ్గరికి వెళ్దాం ఇక్కడ రాళ్ళలోంచి చూసుకొని జాగ్రత్తగా క్రిందికి దిగి రండి రండి ఇక్కడ రాళ్ళలో దిగి రావాలండి జలపాతం చూడాలంటే కాస్త రిస్క్ తీసుకోవడం తప్పనిసరి కాకపోతే రాళ్ళు బాగానే ఉన్నాయి దిగడానికి అనువుగానే ఉన్నది లక్షణంగా రావచ్చు రండి రండి చూడండి ఈ నీళ్ళ చిన్న చిన్న చేప పిల్లలు ఈదుతున్నాయి చూడండి ఇక్కడ మీకు నీళ్ళ శబ్దం కూడా వినబడుతుంటుంది బహుశా ఆ క్రింద జలపాతం ఉంది చూద్దాం వదండి పైనుంచి కిందికి దిగబోతున్నాము చాలా అద్భుతంగా ఉంటుంది నా వెంట రండి ఇటు కిందికి దిగి జలపాతం దగ్గరికి వెళ్దాము నా వెంట ఇటు రండి దీని పైకి ఎక్కుదాం ఒకసారి దీన్ని చూపిస్తాం కొంచెం క్లారిటీగా చూడండి జలపాతం దిట్టాయని ఒకసారి చూడండి మనం అక్కడికి వెళ్దాము ఎందుకు దిగి అక్కడ జలపాతం దగ్గరికి వెళ్దాం చూడండి ఇక్కడ మైక్ పడిపోయింది నేను చూసుకోలేదండి ఇక్కడ జలపాతపు హోరు ఇవన్నీ మీకు వినిపించాలని ఎంతో ఆశపడ్డాను కాకపోతే రికార్డింగ్ జరుగుతూ ఉంది ఆడియో నా మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి అని అనుకున్నా తర్వాత తెలిసింది మైక్ ఇక్కడ లేదు నీళ్ళలో పడిపోయిందండి వైర్లెస్ మైక్ ఉన్నది సో రియల్ టైం
ఆడియో మీకు లేదు నేను తర్వాత డబ్బింగ్ చెబుతున్నాను మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను చూడండి ఈ జలపాత బందాలు చాలా బాగుందండి దృశ్యం మా కోసమే అన్నట్టు ఆ సమయానికి ఎవరూ లేరు నేను మా కెమెరామెన్ గారు తప్ప చాలా బాగా ఉండింది చాలా ప్రశాంతంగా ఆ జలపాత హోరు చుట్టూ పచ్చటి పరిసరాలు ఎత్తైన కొండలు దూరంగా మైలవరం జలాశయం యొక్క బ్యాక్ వాటర్ చాలా అద్భుతంగా ఉండిందండి అసలైతే ఇక్కడ పెద్ద పెద్ద రాక్స్ ఉన్నాయి వీటిపైన మనము నైట్ క్యాంపింగ్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు ఒక గ్రూప్ లాగా వచ్చి ఈ టైం ల్యాప్స్ దృశ్యాన్ని చూడండి కెమెరాను అక్కడ ఉంచేసి మా కెమెరామెన్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు నేనైతే ఆ చల్లటి నీటి ధార కింద కేవలం ముఖం కడుక్కొని పక్కకు వచ్చేసాను చాలా బాగుందండి ఒకసారి తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఇది వర్షాకాలంలో అయితే ఈ నీటి హోరు ధార చాలా బాగుంటుందండి చాలా పరిశుభ్రంగా ఉన్నాయి నీళ్ళు చిన్న చిన్న చేపలు చుట్టూ పచ్చటి పరిసరాలు మైమరిచిపోయి మనం ఎక్కడ ఉన్నామో అన్నంత అనుభూతికి లోనయ్యాను ఈ అనుభూతిని మీకు కూడా పంచాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది మీకు నా ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు కూడా ఖలీల్ ఫరీద్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మరిన్ని కొత్త కొత్త వీడియోలు మా నుంచి వస్తాయి మీ అభిమానము ఆదరణ ప్రోత్సాహము నాకు ఉత్సాహాన్ని నింపుతాయి ఇక్కడ మీరు ఒక విషయం నోటీస్ చేయండి మైక్ విషయమే మర్చిపోయి నేను మాట్లాడుతున్నాను చివర్లో వీడియో ముగించుకొని అక్కడ జలపాతం నుంచి వాపసు వచ్చేటప్పుడు అప్పుడు చూసుకున్నాను సో అంత ఆనందానికి అనుభూతికి లోనయ్యానండి నేను అందువల్లే తప్పకుండా ఒకసారి మీరు దర్శించవలసిందే ఇది ఇక చీకటి పడే ముందు అక్కడి నుంచి బయలుదేరాను మరోమారు మరో మంచి వీడియోతో ఇంకొక జలపాతాన్ని చూపించబోతాను అంతవరకు చూస్తూనే ఉండండి ఖలీల్ ఫరీద్ ఛానల్ జై హింద్.